हेलो एव्रीबडी वेलकम टू आवर चैनल वीडियो को मंदी की बोल्ड अच्छा अना पर्वे वीडियो कंटिन्यू चूसे नाइट रोज सेक्स अम्मा की ब्लड वर्जिन असल ब्लड की वर्जिनिटी की संबंध अंत का फर्स्ट नाइट रोज प्रति कपल वाइट ड्रेस वेयर चेस्कुंटारो वीडियो सो वीडियो अच्छे चाल इंट्रेस्टिंग उंडबोतुंदी एक्कड स्किप चेयकुंडा लास्ट दाका चूसे अंड वन मोर थिंग वीडियो लाइक मर्चिपोकंडी इक सोदापे वीडियो वेल्लिपोदाम मोस्ट आफ द अब्बाईलकु कानी अम्मायिलकु कानी सेक्स एडुकेशन अयिते चाला तक्कुवगा उंटुंदी చాలా మందికి మ్యారేజ్ టైమ్ లో చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఇందులో 90% మంది అబ్బాయిలకు ఉండే మేజర్ డౌట్ తను పెళ్లి చేసుకున్న అమ్మాయి వర్జిన కాదా అని. వీళ్ళకున్న సగం సగం నాలెడ్జ్ తో ప్రతి ఒక్కర మైండ్ లో ఒక చిన్న థియరీ అయితే రన్ అవుతూ ఉంటుంది. చాలా కాలం నుండి ప్రతి ఒక్క అబ్బాయి మనసులో రన్ అయ్యే థియరీని. అయితే చాలా మంది అబ్బాయిలు పెళ్ళవగానే వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు తన భార్యకి అయితే బ్లడ్ రావాలని అయితే కోరుకుంటారంట. అయితే వీళ్ళకున్న ఈ థియరీ ఏంటి అంటే ఇన్ కేస్ ఆ అమ్మాయికి కానీ బ్లడ్ కానీ వచ్చిందంటే ఆ అమ్మాయి వర్జిన అని వీళ్ళు నమ్ముతారు. ఇంత పక్కన పెట్టేసి ఈ వర్జిన్ థియరీ అనేది ఎలా పుట్టిందో ఫస్ట్ చూద్దాం. నార్మల్ గా అమ్మాయిల బాడీ స్ట్రక్చర్ ప్రకారం అమ్మాయిల లోపల అయితే ఒక హైమన్ లేయర్ అనేది అయితే ఉంటుంది. ఈ హైమన్ లేయర్ ని తెలుగులో కన్నపొర అని కూడా అంటారు. మ్యాటర్ లోకి వెళ్తే ఎప్పుడైతే అమ్మాయి ఫస్ట్ టైం సెక్స్ చేస్తుందో ఆ సెక్స్ యొక్క ప్రెషర్ కి ఈ హైమన్ లేయర్ అనేది అయితే పగిలిపోతుంది. అమ్మాయి ఎప్పుడైతే ఫస్ట్ టైం సెక్స్ చేస్తుందో ఈ హైమన్ లేయర్ అనేది పగిలిపోవడం వల్ల కొంచెం బ్లీడింగ్ అయితే అవుతుంది. దీన్నే మన అబ్బాయిలందరూ కలిసి ఇది వర్జిన్ కాదా అని డిసైడ్ అయ్యే ఒక థియరీ లాగా పెట్టేసుకున్నారు. ఇలాగ ఫస్ట్ టైం సెక్స్ చేసినప్పుడు బ్లడ్ వస్తే వర్జిన్ అని, ఇన్ కేస్ రాకపోతే ఆల్రెడీ ఈ అమ్మాయి ఎవరితోనో సెక్స్ చేసిందన్న ఒక బ్యాడ్ థియరీలు అయితే ఉండిపోతున్నారు. సో ఇలాగ ఫస్ట్ టైం బ్లడ్ వస్తేనే వర్జిన కాదా, సో ఇదొక బ్యాడ్ థియరీ వల్ల చాలా మంది కపుల్స్ ప్రతి ఇయర్ చాలా సఫర్ అవుతున్నారట. అయితే మీరేమనుకుంటున్నారు, ఇన్ కేస్ బ్లడ్ వస్తేనే వర్జిన, లేకపోతే బ్లడ్ రాకపోతే వర్జిన్ కాదా? ఇది తెలుసుకునే ముందు మనం 1990s థియరీ అయితే తెలుసుకుందాం. అయితే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరైనా కొత్తగా పెళ్లైన జంటకి ఖచ్చితంగా వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు వైట్ డ్రెస్ ని మాత్రమే వేర్ చేసుకోమని చెప్తారంట. అది కంటిన్యూస్ గా మన ఆచారం లాగా అయితే కంటిన్యూ అయిపోతూ ఉంది. అయితే ఈ తెల్లని బట్టలు మాత్రమే కాదు, వీళ్ళు పడుకునే బెడ్ పైన బ్లాంకెట్స్ ని కూడా వైట్ కలర్ లోనే పెడతారంట. అయితే ఇలా వైట్ కలర్ ని మాత్రమే యూజ్ చేయడానికి చాలా పెద్ద రీజన్ అయితే ఉంది. అది ఏంటి అంటే ఈ కపుల్ ఎవరైతే న్యూలీ మ్యారీడ్ ఉన్నారో వీళ్ళు ఎప్పుడైతే సెక్స్ చేస్తారో ఖచ్చితంగా ఆ బ్లడ్ అనేది ఆ వైట్ బెడ్ షీట్స్ కి కానీ వాళ్ళకున్న వైట్ క్లాత్స్ కి కానీ అంటుకుందని వీళ్ళ నమ్మకం. ఇన్కేస్ అలా బ్లడ్ వచ్చింటే వాళ్ళ కోడల్ వర్జిన్ అని, ఇన్కేస్ అలా బ్లడ్ రాకపోతే వాళ్ళ కోడల్ వర్జిన్ కాదు అని వీళ్ళు డిసైడ్ అయ్యేవారంట. ఈ థియరీ అనేది ఎలా పుట్టిందో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటది మన ఏన్షియంట్ వాళ్ళ వల్ల. మళ్ళీ ఇక్కడ అందరికి ఒక డౌట్ పుట్టే ఉంటది, ఇన్కేస్ బ్లడ్ వస్తేనే వర్జిన, బ్లడ్ రాకపోతే వర్జిన్ కాదా? మేబీ మనం 90s టైమ్ ని కానీ తీసుకున్నట్టయితే ఈ థియరీ అనేది ఆల్మోస్ట్ 70% అయితే ఒరిజినల్ అని నమ్మచ్చు. కానీ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఈ థియరీ అనేది అయితే 1% కూడా కరెక్ట్ కాదు, కంప్లీట్లీ రాంగ్. అదేంటి అప్పుడు కరెక్ట్ అయినది ఇప్పుడు ఎందుకు కరెక్ట్ కాదు అని మీరు అనుకుంటున్నారా? అయితే దీని వెనకాల చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఈ థియరీని ట్రస్ట్ చేసే వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారంటే ఈ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా బాగా కేర్ఫుల్ గా వినండి. ఈ థియరీ అనేది ఏన్షియంట్ కాలంలో ఎందుకు కరెక్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పాతకాలంలో అమ్మాయిలందరూ ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ అయితే పార్టిసిపేట్ చేయకుండా, అంతేకాకుండా ఒకప్పట్లో అమ్మాయిలు అనేవాళ్ళు ఇంటికి మాత్రమే పరిమితమై ఉండేవారు. అంతేకాకుండా ఒకప్పుడు అమ్మాయిలతో ఎలాంటి వర్క్ అయితే చేయనిచ్చేవాళ్ళు కాదు, ఏదైనా వర్క్ ఉంటే ప్రతి ఒక్కటి అబ్బాయిలు మాత్రమే చేసేవారు. అప్పట్లో ఉండే ఆడవాళ్ళు ఎలాంటి ఫిజికల్ ప్రెషర్ ఉండదు కాబట్టి వీళ్ళలో 90% వరకు ఈ హైమన్ లేయర్ అనేది డ్యామేజ్ అయితే కాకుండా ఉంటుండే. సో ఈ హైమన్ లేయర్ అనేది డ్యామేజ్ కాదు కాబట్టి ఈ థియరీ అనేది అప్ టు 90% అయితే అక్యురేట్ గా వర్క్ అయ్యేది. అయితే ఈ థియరీ అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఎందుకు రాంగ్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అయితే ఆడవారు మగవారితో పాటు సమానంగా ప్రతి ఒక్క యాక్టివిటీలు అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ లో ఆడవాళ్ళందరూ సైక్లింగ్ చేస్తున్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలా ప్రెసెంట్ జరుగుతున్న ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల వీళ్ళకి ఎక్కడో చోట ఈ హైమన్ లేయర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అప్ టు 80% దాకా అయితే ఉందంట. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ వల్ల చాలా మంది అమ్మాయిలకి దాదాపుగా 80% అయితే ఈ హైమన్ లేయర్ అనేది అయితే డ్యామేజ్ అయిపోతుందంట. ప్రెసెంట్ సొసైటీలో ఆల్మోస్ట్ 60% మెంబర్స్ కి ఈ హైమన్ లేయర్ అనేది కంప్లీట్ గా ఉండదు. ఈ హైమన్ లేయర్ అనేది లేనంత మాత్రాన వీళ్ళు వర్జిన్ కాదని మాత్రం కాదు. ఇంకా చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటి అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అమ్మాయిలకి హెల్తీ ఫుడ్ అయితే దొరకట్లేదు. మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ జంక్ ఫుడ్ ని, అలాగే ఫాస్ట్ ఫుడ్ ని, అంతేకాకుండా నాన్ హైజీనిక్ ఫుడ్ ని అయితే కన్జ్యూమ్ చేస్తున్నారట. అంతేకాకుండా మోర్ స్పైసీ ఫుడ్ ని కూడా వీళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారట. ఇలాంటి ఫుడ్ వీళ్ళు కన్జ్యూమ్ చేయడం వల్ల వీళ్ళకి మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లమ్స్ అయితే చాలానే వస్తున్నాయట. సో ఇలాంటి మెన్స్ట్రుయేషన్ ఉన్న అమ్మాయిలకి కొన్ని సమయంలో హెవీ బ్లీడింగ్ అయితే అయ్యి ఈ హైమన్ లేయర్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోతుందట. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ హైమన్ లేయర్ అనేది కంప్లీట్ గా వానిష్ అవడానికి కూడా ఛాన్స్ ఉందంట. సో ఇలా 5-10% మెంబర్స్ అమ్మాయిలకి వీళ్ళలో హైమన్ లేయర్ అనేది అయితే వానిష్ అయిపోతుంది కాబట్టి వీళ్ళు ఫస్ట్ టైం సెక్స్ చేసినప్పుడు బ్లడ్ రావడానికి ఛాన్స్ అయితే ఉండదు. అండ్ ఫైనల్లీ వన్ మోర్ థింగ్, ఇది కేవలం 2-3% పీపుల్ లో మాత్రమే జరిగే ప్రక్రియ. ఈ పాయింట్ ని జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే ఇంక్లూడ్ చేస్తాం. సో ప్లీజ్ ఎవరు దీన్ని తప్పుగా అయితే తీసుకోకండి. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో చాలా మంది అమ్మాయిలకి ఈ మాస్టర్బేషన్ అనేది అయితే అలవాటు అవుతుందండి. సో ఎప్పుడైతే వీళ్ళ మాస్టర్బేషన్ లెవెల్ అనేది ఒక స్టేజ్ అంటూ దాటిపోతుందో
అప్పుడు ఈ హైమన్ లేయర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయట. సో 2-3% పీపుల్లో ఈ హైమన్ లేయర్ అనేది ఈ మాస్టర్బేషన్ వల్ల డ్యామేజ్ అయిపోతుందంట. సో ఇలాగ డ్యామేజ్ అయిన వారిలో ఫస్ట్ టైం సెక్స్ చేసినప్పుడు బ్లడ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల 60-80% మంది అమ్మాయిలలో ఈ హైమన్ లేయర్ అనేది అయితే డ్యామేజ్ అయిపోతూ ఉంది. సో వీరు ఎప్పుడైతే సెక్స్ చేస్తారో ఫస్ట్ టైం వీరికి బ్లడ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయట. సో ఇలాగ ఫస్ట్ టైం సెక్స్ చేసినప్పుడు బ్లడ్ రానంత మాత్రాన వీళ్ళు వర్జినిటీ కోల్పోయినట్టు మాత్రం అసలు కాదు. చూసారు కదా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉండొచ్చు వీళ్ళ హైమన్ లేయర్ అనేది డ్యామేజ్ కావడానికి. ఒక అమ్మాయిలో కానీ ఈ హైమన్ లేయర్ అనేది కానీ లేదు అంటే దాని అర్థం తను సెక్స్ లో పార్టిసిపేట్ చేసిందని మాత్రమే కాదు. ఈవెన్ సమ్ టైమ్స్ ఒక అమ్మాయి అనేది సెక్స్ లో పార్టిసిపేట్ చేయకపోయినా చాలా రకాల ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల ఈ హైమన్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుందంట. ఆల్రెడీ ముందు చెప్పిన పాయింట్స్ లో మీరు దాన్ని తెలుసుకునే ఉండింటారు. గైస్ ఈ వీడియో అనేది జస్ట్ అవేర్నెస్ పర్పస్ కి మాత్రమే చేసాం అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే చేసాం. ఎవరు దీన్ని ఒక బ్యాడ్ వేలో చూడకండి. ఫైనల్లీ ఈ థియరీని ఎవరైతే నమ్ముతున్నారో పైన చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని ఒక్కసారి ఆలోచించుకుని ఈ థియరీని అయితే బిలీవ్ చేయండి. ఇప్పుడు పాత కాలంలో పాజిబుల్ అయ్యే థియరీని తెచ్చి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ కి మనం అటాచ్ చేసి చాలా మంది అమ్మాయిల లైఫ్స్ ని అంతేకాకుండా మన లైఫ్ ని స్పాయిల్ చేసుకోకూడదు. రిలేషన్షిప్ లో అయినా ఒక భార్య భర్త మధ్యలో అయినా ఈ ట్రస్ట్ అనేది ఒక మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎవ్రీవన్ ట్రస్ట్ యువర్ పార్ట్నర్ అండ్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్ త్రూ అవుట్ ద ఎండ్. ఈ వీడియో కన్నా మీకు అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి అయితే ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.